అందరికీ నమస్తే. ఈరోజు మీకు నేను చర్మ వ్యాధులకి బ్రహ్మాండంగా పనిచేసే ఒక మంచి చెట్టు గురించి మీకు నేను చెప్తాను, చూపిస్తాను. ఆ చెట్టు ఏంటి అదంతా కూడా ఒకసారి మీరు క్లియర్గా చూడండి. ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది అన్నమాట చర్మ వ్యాధులకి. మనం చర్మ వ్యాధుల గురించి చాలామంది చాలా రకాలుగా బాధపడుతూ ఉంటారు. వారికి ఏం చేయాలో అర్థం కాదు. వారి చర్మంతో ఆ యొక్క వ్యాధులతో బాధపడేటప్పుడు వారికి ఏం చేయాలో అర్థం కాదు. ఒకసారి చూడండి, ఇది ఫస్ట్ చెట్టుని చూడండి క్లియర్గా, ఎందుకంటే మనకు గుర్తుపడడం అనేది ముఖ్యం. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరుతో పిలుస్తారు ఈ యొక్క చెట్టుని. అయితే మా ప్రాంతంలో దీన్ని జుట్టెపాకు అని అంటారు. అంటే జుట్టెపాకు, జుట్టెపు ఆకు అని అంటారు. అయితే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరుతో పిలుస్తారు కాబట్టి మీరు ఒకసారి చెట్టును పరిశీలించండి. తర్వాత దీని యొక్క ఉపయోగం చెప్తాను ఎట్లా ఏంటి. ఒకసారి మీరు చెట్టుని బాగా పరిశీలించిన తర్వాత, ఇది తీగజాతి మొక్క. ఇలా తీగ ఉంటుంది చూడండి మొత్తం, అది తీగజాతి మొక్క. ఆకు చాలా మృదువుగా ఉంటుంది. దీన్ని జుట్టెపు ఆకు అని అంటారు మా ప్రాంతంలో. మీ ప్రాంతంలో కూడా దీని పేరు ఏంటో ఒకసారి మీరు కామెంట్లో రాస్తే చాలామందికి ఉపయోగపడుతుంది అన్నమాట. ఎందుకంటే నా యొక్క వీడియో కొంతమందికే ఉపయోగపడితే మీరు పెట్టే పేరు వల్ల చాలామందికి ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇది మన భారతీయ మూలికా శాస్త్రం. దీన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంది. ఎందుకంటే నేను సేకరించిన నాకు తెలిసిన ఈ యొక్క విషయ పరిజ్ఞానాన్ని అందరికీ చెప్తూ ఉన్నాను. మీరు కూడా షేర్ చేయడం ద్వారా మీ వంతు సహాయంగా అది మీకు మంచి అన్నమాట. ఎందుకంటే మన దేశం యొక్క సంపద ఇది. ఇలాంటి మొక్కలు మన దేశంలో తప్ప ప్రపంచంలో ఎక్కడ లేవు. అద్భుతం, భారతదేశం అనేది పుణ్యభూమి. చూడండి, ఇప్పుడు ఈ యొక్క ఆకులు అనేది ఇక్కడ సింబల్, అంటే లవ్ సింబల్లో ఆకారంలో ఉంటాయి. తెప్పతీగలాగా ఉంటుంది అన్నమాట. తెప్పతీగ కూడా ఇలాగ ఉంటుంది, కాకపోతే దానికి దీనికి తేడా అంటే ఆ తెప్పతీగ తమలపాకు కలర్లో మృదువుగా ఉంటుంది. ఇదేంటంటే కొంచెం కలర్ ఎలిసిపోయిన కలర్లో, లైట్గా తెలుపు ఆకుపచ్చ కలిసిన కలర్లో ఉంటుంది. చూడండి, దీన్ని జుట్టెపాకు అంటారు. దీన్ని మనం ఎలా గుర్తుపట్టాలి అంటే గిల్లగానే పాలు వస్తాయి. చూడండి, ఇక్కడ గిల్లుతున్నాను. ఇదిగో చూడండి పాలు, ఇలాగా మనం తీయగానే ఇలా పాలు వస్తాయి. చూడండి పాలు, ఇవి ఎక్కడ తుంచినా సరే ఆకులు కానీ తీగలు కానీ ఎక్కడ తుంచినా సరే ఇలా పాలు వస్తాయి. చూడండి పాలు, అయిగోండి పాలు అట్లా ఉబ్బికొస్తాయి. చాలా ఎక్కువ వస్తాయి పాలు, ఎన్ని పాలే. చూడండి రాలిపోతున్నాయి పాలు. ఈ జుట్టుపాకు అంటారు దీన్ని. ఇప్పుడు మీరు బాగా గుర్తుపట్టారు కదా. దీన్ని ఎలా అంటే చర్మ వ్యాధులు విపరీతంగా ఉన్నవారు ఈ యొక్క పాలు తీసుకొని, ఆ పాలు చర్మ యొక్క రోగాలపైన మనం పూసినట్లయితే, అంటే రాసినట్లయితే, రాసి ఒక 2-3 గంటల తర్వాత మనం కడిగేసినట్లయితే చర్మ రోగాలు అన్నీ కూడా క్లియర్గా తొలగిపోతాయి. అది ఎంతకాలం నుంచి మనల్ని ఇబ్బంది పెడుతున్నా, గజ్జి, తామర, దురద, ఏమైతే చర్మ వ్యాధులు ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. ఈ యొక్క పాలకి, ఈ యొక్క ఆకు జుట్టుపాకు యొక్క పాలకి ఆ యొక్క శక్తి అయితే ఉంటుంది. మీరైతే ఈ యొక్క వీడియోని షేర్ చేయండి. అవకాశం ఉంటే మీకు చెట్టు కనపడితే ఆ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి చెప్పండి. మీకు ఉన్నా కూడా ఆ ప్రాబ్లం దీనైతే ఉపయోగించుకోండి, మంచి ఫలితం ఉంటుంది. అందరికీ నమస్తే.